ఇద్దరు ఫ్రెండ్స్ ఏ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ ఏ ఇద్దరు వైసీపీ ఏ ఇద్దరు ఎమ్మెల్యేలే కానీ ఫ్యూచర్ పై గట్టి ప్లాన్ వేసుకున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇక్కడ వ్యవహారం విడిచికొడితే బెంగళూరుకు వెళ్ళే ప్లాన్ లో ఉన్నారట అందుకు అన్ని గట్టిగానే సెట్ చేసుకుంటున్నారట ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా పదండి చూద్దాం నేను మాధురి వెల్కమ్ టు బర్డ్ మీడియా వైసీపీ నేతల్లో రోజు రోజుకు ఓడిపోతామని ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుందన్న టాక్ ఏపీలో ఇప్పుడు గట్టిగానే వినిపిస్తుంది ఇప్పటి వరకు పనిగట్టుకుని పవన్ ను తిట్టడం మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు చంద్రబాబు లోకేష్ల మీద నోరు పారేసుకోవడం తప్ప రెండో బాధ్యత లేనట్టే ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలు అభివృద్ధి అనే మాట ఎత్తకుండా విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి ట్రైనింగ్ తీసుకుని వస్తున్నట్లుంది తప్ప జనాలకు ఏదో చేద్దామన్న ఊసే ఎత్తడం లేదేంటి ఈ నేతలు అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి అసలు వైసీపీ నేతలు మీడియాలో కనిపిస్తున్నారంటే ఛానల్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏపీ వాసులు ఓపెన్ గానే కామెంట్లు చేస్తున్నారు తమ పిల్లలు వాళ్ళ బూతులు ఎక్కడ నేర్చుకుంటారోనని హడలు చేస్తున్నామని అంటున్నారు వీరిలో కొడాలి నాని నోటికైతే అడ్డే ఉండదంటూ ఫైర్ అవుతున్నారు ఇక అంబటి అవంతి రోజా గుడివాడ అమన్న దువ్వాడ శ్రీనివాస్ వీరి సంగతి చెప్పనవసరం లేదని వీళ్ళంతా కాకపోయినా వల్లభనేని వంశీది కూడా వీళ్ళ రూటేనంటూ కామెంట్ చేస్తున్నారు రాజకీయంగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు కుటుంబం మీద ఎంత దారుణంగా మాట్లాడాడో అందరూ చూశారు ఇవన్నీ ఇక అయిపోయాయి ఇప్పుడు వాళ్లకు ఫ్యూచర్ పై టెన్షన్ పట్టుకుందట వీళ్ళందరిలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కొడాలి నాని వల్లభనేని వంశీకి మాత్రం జరగబోయే సీన్ కాస్త ముందుగానే అర్థమైపోయింది అంటున్నారు అందుకే వైసీపీ నేతల్లో కాస్త తెలివి ఉన్న జగన్ మెప్పు కోసం నాలుగుకు పని చెప్పడంతో తమ ఇమేజ్ బాగా డౌన్ అయిందన్న విషయం వల్లభనేని వంశీ కొడాలి నాని బాగానే అండర్స్టాండ్ చేసుకున్నారన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి అసలే జనాలకు తమపై ఏమాత్రం పాజిటివ్ ఇంప్రెషన్ లేదని అలా అని పక్క పార్టీలకు జంప్ అయిపోదామన్నా అంత దూరం నుంచి చూస్తూనే అంతెత్తున లేచేంతగా తమ చేతులు ఉన్నాయన్న సంగతి కూడా వీరికి బాగా తెలుసు టోటల్గా ఎవరు తీసుకున్న గోతిలో వారి పడినట్లయిందని ఇక ఎవరెవరిదో రాజకీయ భవిష్యత్తు నాశనం చేద్దామని తాము కంకణం కట్టుకుంటే చివరకు తమ పొలిటికల్ కెరియర్ నాశనమైనట్లుందని తెగ పరేషాన్ అవుతున్నారట ఇలాగే జగన్ను నమ్ముకుంటే సర్వమంగళం అవుతుందన్న లెక్కలు వేసుకున్నారట ఈ ఇద్దరు మిత్రులు ఒకవేళ వచ్చే ఎలక్షన్స్లో ఓడిపోతే జనాల మొహాన ఉమ్మేయడం ఒకటే తక్కువని వీరిద్దరు చర్చలు కూడా షురూ చేశారట అదే జరిగితే అయ్యయ్యో ఏపీలో పరువే పోయనే అనుకుంటూ సన్నాసి రాగాలు పాడుకోవడం ఒక్కటే మిగులుతుందని ఈ దోస్తులు బాగానే అర్థం చేసుకున్నారట అందుకే ఏమాత్రం ఎలక్షన్లో అటు ఇటు అయినా బెంగళూరు చెక్కేద్దామని ఇప్పటి నుంచే బడా ప్లాన్లో ఉన్నారట దీనికోసం 1500 కోట్లతో ఓ పెద్ద స్టార్ హోటల్ బెంగళూరులో కట్టడం కూడా స్టార్ట్ చేశారన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి దీంతో అమ్మయ్యా ఈ ప్రాణమిత్రులిద్దరూ 2024 తర్వాత ఇక కనిపించరంటూ ఏపీ వాసులు సెటైర్లు స్టార్ట్ చేశారు వీరి తర్వాత వినిపించే నెక్స్ట్ లిస్ట్ ఎవరిదో అంటూ కౌంటర్లు ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి